హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమాద్య తెలుగు ఛానల్ ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి ఈ ఎండాకాలం అనగానే మనకి గుర్తు వచ్చే రెండు పదాలు ఒకటి డిహైడ్రేషన్ ఇంకా వడదెబ్బ వీటికి ఎక్కువగా పిల్లలు వృద్ధులు గురి అవుతూ ఉంటారు వీటి నుంచి మనని మనం రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దామండి ఎండాకాలంలో ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి దీనివల్ల శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గుతుంది దీనితో మనం డిహైడ్రేషన్కి గురి అయ్యే ప్రమాదం ఉంది ఇలా కాకుండా ఉండాలి అంటే అరగంటకి చొప్పున ఒక గ్లాస్ వాటర్ను తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన నీరు అనేది సమతుల్యంగా అందుతుంది అలానే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు అంటే ఫ్రూట్స్ ఇంకా పండ్ల రసాలను తీసుకున్నట్టయితే అలసటికి గురి కాకుండా ఉండవచ్చు ఎండాకాలంలో ఎక్కువగా శరీరం దుర్వాసన వస్తుంది ఇలా రాకుండా ఉండాలంటే ఒక బకెట్ వాటర్లో నాలుగు చుక్కల వెనిగర్ను వేసుకున్నట్లయితే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది ఎండాకాలంలో ఎక్కువగా లభించేది కొబ్బరి బొండం ఇది గనక తరచూ తీసుకున్నట్లయితే శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరగకుండా ఉండడానికి ఈ కొబ్బరి బోండం అనేది ఎంతో సహాయపడుతుంది అలానే పెరుగు ఇలా డైరెక్ట్గా కాకుండా మజ్జిగ చేసుకుని కనుక మనం నిత్యావసరంగా ఉపయోగించుకుంటే గనక ఇది శరీరానికి వడదెబ్బ నుంచి కాపాడుతుంది ఎండలో బయటికి వెళ్ళవలసి వస్తే మాత్రం తప్పకుండా తలకి క్యాప్ను ధరించడం మంచిది అలానే ముఖానికి స్మార్ట్ కూడా ధరించడం వల్ల ముఖం పైన మచ్చలు రాకుండా ఉంటాయి కాటర్లు దుస్తులకి ప్రాముఖ్యత ఇవ్వడం వేసవి కాలంలో మంచిది దాహార్తిని తగ్గించుకోవడానికి తాటిముంచులని ఉపయోగించుకోవాలి అలానే చిన్నపిల్లలకి దాహం తగ్గించడానికి రాత్రులు నానబెట్టిన ఎండు ఖర్జూరం నీటిని పట్టించాలి బయటికి వెళ్ళవలసి వస్తే మాత్రం ఐదు గంటల తర్వాత బయటికి వెళ్ళడం వలన ఈ డిహైడ్రేషన్ నుంచి అలాగే వడదెబ్బ బారిన నుంచి మనం బయటపడవచ్చు